బ్రేకింగ్ న్యూస్. సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్ సంస్థ ఎండి శ్రీధర్పై ఫిర్యాదు చేశారు పలువురు ఉద్యోగులు. ఇన్వెస్ట్మెంట్ పేరుతో తమను మోసం చేశారని హైదరాబాద్ సిసిఎస్ లో ఫిర్యాదు చేశారు బాధితులు. బైబ్యాక్ పేరుతో 30 లక్షల నుండి 1 కోటి రూపాయలు వసూలు చేశారని ఫిర్యాదులు తెలిపారు. 7.5 తర్వాత ఇన్వెస్ట్మెంట్పై 25% ఎక్కువ చెల్లిస్తామని నమ్మించారన్నారు. స్కీమ్ కాలపరిమితి దాటినా తమ డబ్బులు చెల్లించడం లేదని బాధితులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని సిసిఎస్ పోలీసులను వేడుకున్నారు బాధితులు. ప్రతిద్యంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ప్రస్తుతం కొంతమంది బాధితులు సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్ సంస్థ ఎండి మీద ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. సో ఆయన ఇన్వెస్ట్మెంట్ పేరుతో డబ్బు మోసం చేశారని కూడా బాధితులు చెప్తూ ఉన్నారు. ఎంతవరకు వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు ఆయన ఏం చెప్తున్నారు? దాదాపు 50 మంది బాధితులు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలప్మెంట్ సంస్థలో పెట్టుబడి పెడితే దాదాపు 25% 7.5 నెలల్లోనే తిరిగి చెల్లిస్తామని చెప్పేసి కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులతోనే అగ్రిమెంట్ చేసుకొని తిరిగి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వట్లేదు, చెల్లించట్లేదు అని చెప్పేసి కూడా బాధితులు మోసపోయామని గ్రహించి ఈ రోజు సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక్కొక్కరు 30 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఆ డబ్బులన్నిటిని కూడా 25% లాభంతోనే తిరిగి చెల్లిస్తామని చెప్పేసి చెప్పారు. కానీ సంవత్సరంన్నర అయిపోయింది, 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నప్పటికీ కూడా ఆ డబ్బులు తిరిగి చెల్లించట్లేదు, తామంతా కూడా మోసపోయామని చెప్పేసి కూడా గ్రహించి ఈ రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్ సంస్థ ఎండి శ్రీధర్ పై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాల్సిందిగా బాధితులు వేడుకుంటున్నారు. ఇంకా బాధితులు పెరిగే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం అయితే 50 మంది మాత్రమే సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంకా ఇలాంటి బాధితులు ఎవరైనా ఉంటే వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పేసి కూడా బాధితులు కోరుతున్నారు. ఇలా రియల్ ఎస్టేట్ సంస్థలో పెట్టుబడులు పెట్టి రోజుకు ఒక కంప్లైంట్ వస్తూనే ఉంది, దీనికి సంబంధించి మోసపోతున్నామని చెప్పేసి బాధితులు. ఇలాంటి ముందస్తు బైబ్యాక్ ఆఫర్లు కానీ ఫ్రీలాన్స్ ఆఫర్లు కానీ నమ్మొద్దని చెప్పేసి పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది రిటైర్డ్ ఉద్యోగులు తమకు రిటైర్మెంట్ ద్వారా వచ్చిన డబ్బులు, అదేవిధంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని చెప్పేసి కూడా ఆశపడి ఆ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఇలా మోసాలు చేస్తున్నారని చెప్పేసి కూడా బాధితులు ఆపుతున్నారు. దీనిపైనే పోలీసులు ఫిర్యాదు సేకరించడం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి శ్రీధర్ ని కూడా ప్రశ్నిస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సురేష్.